హలో వెల్కమ్ టు భాగ్య మాధవ తల్లి గురించి ఈరోజు నేను పూర్ణం భక్ష్యాలు చేస్తున్నాను ఇవి ముద్ద భక్ష్యాలు అంటారు ఓలిగలు అంటారు బొబ్బట్లు అంటారు ఇవి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక చిన్న పని చేద్దాము అదేంటంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది టచ్ చేయండి బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే నా మిగతా వీడియోస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక రెండు కప్పులు శనగ బేడలు తీసుకొని ఉడికించుకుంటున్నాను ఫస్ట్ మనము బొబ్బట్లకి ఫస్ట్ శనగ బేడలు ఉడికించుకోవాలి కదా ఇవి నేనైతే ఏం నానబెట్టట్లేదు డైరెక్ట్ ఉడికిస్తున్నాను కుక్కర్లో ఒక రెండు కప్పులు ఒకటిన్నర కప్పు తీసుకున్నాను రెండు కప్పులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం ఒక స్పూన్ నూనె వేసుకుంటే విడివిడిగా పొడి పొడిగా వస్తాయి బాగా ఇవి ఒకే ఒక విజిల్ పెట్టుకోవాలి ముద్ద ముద్దగా రాకూడదు ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసి పప్పు ఉడికిందా లేదా చూసుకొని మళ్ళీ ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఉడికించుకోవాలి కుక్కర్లో మాత్రం రెండు మూడు విజిల్స్ పెడితే మెత్తగా అయిపోతాయి బొబ్బట్లకి పనికిరావు ఈ లోపల మనము మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని కలిపి పెట్టుకోవాలి నేను సగం మైదాపిండి సగం గోధుమ పిండి తీసుకున్నాను ఇది కూడా ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందనమాట ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తినేటప్పుడు చప్పగా లేకుండా ఉండడానికి కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా పిండికి అంతా బాగా పట్టించేటట్టు ఇలా రబ్ చేస్తూ కలపాలి బాగా పిసికినట్టు కలిపితే మొత్తం అంతా ఆయిల్ అంతా పిండికి పడుతుంది మనం తినేటప్పుడు బాగా క్రిస్పీగా వస్తుంది ఇలా మొత్తం అంతా బాగా తడుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మెత్తగా ఉంటుంది ఇంకా ఇక్కడ పప్పు ఉడికిపోయింది ఒక స్టెయినర్ తీసుకొని స్టెయినర్లో వాటర్ అంతా వంపేసుకోవాలి చిల్లులు ఇట్లా చిల్లులు ఉండే ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో అయినా వేసుకోవచ్చు పొడి పొడిగా ఉండాలి ఇవి బాగా ఉడికింది పప్పు ఇప్పుడు నేను రోట్లో వేసి దంచుతున్నాను చూడండి ఇట్లా రోట్లో అయినా దంచుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఒక బెల్లం మూడు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకున్నాను ఎంతైతే శనగపప్పు తీసుకుంటామో అంతే బెల్లం కూడా తీసుకోవాలి ఒకటిన్నర కప్పు బెల్లము ఒకటిన్నర కప్పు శనగ తీసుకున్నాను చిన్న రోజులు ట్రై చేశాను అనమాట ఎలా వస్తుందో దంచితేనే ఇలా దంచి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత మనము భక్ష్యాలు చేసుకోవాలన్నమాట ఒకవేళ మనం దంచుకోలేకపోతే మిక్సీ జార్లో ఫస్ట్ పప్పు తర్వాత బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఎలకలు కొబ్బరి ఇవన్నీ వేసుకోవచ్చు అదే ఆప్షనల్ అనమాట ఇప్పుడు మిక్సీలో కూడా వేసి చూపిస్తాను చూడండి ముందు పప్పు వేసుకొని తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా లేకుండా బాగా తురుముకొని తీసుకోవాలి అప్పుడే మనకు తొందరగా మెదుగుతుంది మొత్తం అంతా మిక్సీ పట్టేసిన తర్వాత పిండి ఇలా వచ్చింది చూడండి ఈ కంటెంట్స్లోనే ఉండాలి మరి లూజ్గా అయిపోతే మనకు బొబ్బట్లకి పనికిరావు ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతిలాగా రుద్దుకోవాలి చపాతీలాగా రుద్దుకొని ఈ పూర్ణం తీసుకొని మనము ఆ చపాతి ముద్దలలో పెట్టుకోవాలి ఇప్పుడు అది చూపిస్తాను చూడండి పిండితోనే మనం చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట ఈ చపాతీలోకి మనము ఈ శనగపిండిని పూర్ణం పిండిని తీసుకొని మొత్తం అంతా కవర్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేయాలి గోధుమ పిండి ఇవి ముద్దభక్షలు అంటారు లావుగా వస్తాయి కదా అందుకే ముద్దభక్షాలు అంటాము ఇలా వెడల్పుగా రుద్దుకొని చేతితోనే తట్టుకోవాలన్నమాట ఇలా అన్నీ చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకొని మళ్ళీ ప్యాన్లో కలుపుకోవాలి ఇంకోసారి చేసి చూపిస్తాను చూడండి ఇంకొకటి సేమ్ అంతే చపాతీలాగా రుద్దుకొని తర్వాత ఈ పూర్ణం పిండి పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న గోధుమ పిండి తీసేసి చేతితోనే తట్టుకుంటూ ఇలా ఓలిగలు చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కాల్ చేసి చూపిస్తాను చూసేద్దాం పదండి ఇప్పుడు మనం దోశ పెనంలో ఆయిల్ వేసుకొని బాగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి దోరగా ఎక్కువ ఏమి ఆయిల్ అవసరం లేదు ఒక రెండు స్పూన్ల ఆయిల్తోనే మనకు బాగా కాలుతాయి అన్నమాట ఈ వేడి వేడి పెనంలో ఈ మనం భక్ష్యాలు వేసుకొని కలుసుకోవాలి రెండు వైపులా బాగా దోరగా కలుసుకోవాలన్నమాట రెండు వైపులా తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటూ కలుసుకోవాలి చూడండి మంచి కలర్ ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి ఎమ్మి ఎమ్మి పూర్ణం బక్షాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ అన్నీ అలాగే కాల్చుకొని తీసేసుకుందాము నెయ్యి వేసుకొని వేడి వేడి భక్ష్యాలు తింటూ ఉంటే ఆ స్వర్గం కనిపిస్తుంది సూపర్ టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇది ఉగాది సందర్భంగా తప్పకుండా అందరూ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ పూర్ణం భక్ష్యాలు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి భాగ్య మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది టచ్ చేస్తే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే నా మిగతా వీడియోస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్